హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే, Jntuh గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్నారు కదా, చేస్తే న్యూ మెమో ఇస్తామని చెప్పారు కదా, సో ఇవ్వట్లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. కొంతమంది కామెంట్లు పెట్టారు, అది మీకు చూపిస్తాను. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు అయితే, మీరు ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నారు. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాడక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. టాపిక్లో వెళితే, గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే కొత్త మేమో ఇవ్వట్లేదా, న్యూ మేమో ఇవ్వట్లేదా. సో వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, మెడిపల్లి కార్తిక్ సార్, I applied grace marks. I received PC and CMM, but I didn't get receive grace marks adding memo. ఇది ఏంటంటే, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఏం చేశారంటే, ఫస్ట్లో వచ్చేసరికి మీరు ఏదైతే సబ్జెక్టుకి గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్టుకి బెస్ట్ మార్క్స్ మీరు కన్సిడర్ చేస్తారు కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసినప్పుడు ఆ గ్రేస్ మార్క్స్కి అప్లై చేసిన ఆ సబ్జెక్టు బెస్ట్ మార్క్స్ ఒరిజినల్ మెమోని యూనివర్సిటీకి మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళు కొత్త మెమో ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే కొన్ని కాలేజీల్లో ఒరిజినల్ మెమోస్ను యాక్సెప్ట్ చేస్తున్నారు, జిరాక్స్ని యాక్సెప్ట్ చేయాల. కొన్ని కాలేజెస్ వచ్చేసరికి జిరాక్స్ యాక్సెప్ట్ చేసి గ్రేస్ మార్క్స్కి అప్లై చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి. సో మీరు కొన్ని కాలేజీల్లో అయితే ఒరిజినల్ గ్రేస్ మార్క్స్ ఒరిజినల్ మార్క్స్ మెమోరాండమ్, బెస్ట్ మార్క్స్ ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసినప్పుడు ఏ సబ్జెక్ట్కి అయితే మీరు గ్రేస్ మార్క్స్ పెడుతున్నారో అది లేకపోతే మాత్రం అప్లై చేయించుకోవట్లేదు. అయితే మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి, వెయిట్ చేయాలంటే లిస్ట్లో పేరు కూడా వచ్చింది అనుకుంటే అప్పుడు ఏం చేస్తున్నారంటే, 1000 రూపీస్ ఏమో తీసుకుని ఆ కాలేజ్ వాళ్ళు తత్కాల్లో కొత్త మెమోకి ఆ ఇయర్లో ఆ సెమ్ ఆ మంత్లో రాసింది బెస్ట్ మార్క్స్ ఏదైతే మీరు అప్లై చేయబోతున్నారో దానికోసం అప్లై చేస్తే 2 డేస్లో ఆ మెమో అనేది వస్తుంది, వచ్చింది కూడా. వచ్చిన తర్వాత దాన్ని పెట్టేసి వీళ్ళు గ్రేస్ మార్క్స్ అప్లై చేశారు. పీసీసీఎంఎం వచ్చింది, మెమో రీప్లేస్ చేసింది కూడా కొత్త మెమో ఇచ్చారు. ఇక మరి కొన్ని కాలేజీలో వచ్చేసరికి జిరాక్స్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళు చూసారా, లాస్ట్ ఇయర్ అయినా కానివ్వండి, ఈ ఇయర్ అయినా కానివ్వండి, వాళ్ళకు వచ్చేసరికి సో ఆ మెమోని కూడా యాక్సెప్ట్ చేసి యూనివర్సిటీ వాళ్ళు ఈ మధ్యలో అడ్డం పడుతున్నారులే కానీ పీసీసీఎంఎం ఇవ్వటం అయితే జరిగింది. అంటే గ్రేస్ మార్క్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత 2 రోజులు తత్కాల్లో పీసీసీఎంఎం అప్లై చేసుకుంటే తర్వాత అప్లై చేశారు, తత్కాల్ ప్రాసెస్ అనేది తర్వాత పెట్టారు. సో పీసీసీఎంఎం రావటం ఇవ్వటం జరిగేది. అయితే ఒరిజినల్ న్యూ మెమో అనేది యాడ్ చేసి ఉన్న గ్రేస్ మార్క్స్ యాడ్ చేసి ఉన్న సబ్జెక్ట్ది అయితే ఇవ్వలేదు, లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు. అయితే ఈ సంవత్సరం కూడా ఇదే పంతాల పోతున్నట్టున్నారు. అయితే నువ్వు మరి అప్లై చేసింది జిరాక్స్ గనక అయినట్టయితే వాళ్ళు న్యూ మెమో అనేది నీకు రీప్లేస్మెంట్ కింద ఇవ్వరు. మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ అదే జరిగింది, మరి ఈ సంవత్సరం ఏం అవలంబిస్తున్నారో మొత్తానికైతే ఇది లేదు కానీ. సో ఒకవేళ మీరు కనుక ఒరిజినల్ మెమో కనుక సబ్మిట్ చేసి ఉన్నట్టయితే దాని ప్లేస్లో కొత్తది ఇస్తారు. ఎందుకంటే రూల్స్ ప్రకారం ఏంటంటే, నీకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తున్నారంటే పాతది కనుక సబ్మిట్ చేయలేనట్టయితే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే నువ్వు ఇది వెళ్ళి చూపిస్తావు, కొన్ని కంపెనీలు ఇండివిజువల్ మెమోస్ అప్లోడ్ చేయమంటున్నారు, నువ్వు పొరపాటున దీన్ని అప్లోడ్ చేయకుండా దాన్ని అప్లోడ్ చేస్తే అక్కడ పీసీసీఎంఎం ఫైనల్గా అప్లోడ్ చేస్తావు కదా, అది చూసినప్పుడు ఆ మెమో ఫెయిల్ అయినట్టు ఉన్న మెమో ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఇక్కడ నీ గ్రేస్ మార్క్స్ యాడ్ అయిన మార్క్స్ సీఎంఎంలో ఉంటాయి, అప్పుడు నువ్వు పాస్ కాలేదు కదా, నువ్వు ఎట్లా పెట్టావు అని అడుగుతారు. అందుకనే దానికోసం అనే వాళ్ళు ఓల్డ్ మెమోని ఒరిజినల్ ఖచ్చితంగా అయితే మీరు సబ్మిట్ చేయాలని చెప్పేసి దాని ప్లేస్లో కొత్తది ఇస్తామని చెప్తున్నారు అనమాట. సో గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన తర్వాత కొత్త మెమో ఇవ్వలేదు అంటే మాత్రం నాకు తెలిసిన కారణం అయితే మీరు ఒరిజినల్ మెమో అనేది ఏ సబ్జెక్టుకి అయితే గ్రేస్ మార్క్స్ అప్లై చేశారో అది ఇవ్వలేదు, కాలేజీలో సబ్మిట్ చేయలేదు, అది కాలేజ్ వాళ్ళు అక్కడ సబ్మిట్ చేయలేదు అని అర్థం. రిటర్న్ వెళ్ళిపోవాలి అక్కడికి. అది అంటే మీకు ఈ యాడ్ చేసి ఇచ్చిన కొత్త మెమో అనేది ఉంది, పాత దానితో నీకు సంబంధం లేదు అని అర్థం.
అంతేగాని పాత మేమో ఒరిజినల్ ఉంచేసుకుని నువ్వు జిరాక్స్ పెడితే అలాంటి జిరాక్స్లు 100 తీస్తారు వాళ్ళు. ఒరిజినల్ ఎవరు తీసుకురాలేదు కదా, తీసుకురాలేరు కదా. అది అది కూడా కాకుండా ఇంకా చాలామంది వచ్చేసరికి అమీర్పేట ఏరియాలో దొంగ సర్టిఫికెట్లు తయారు చేయించి పుట్టాను అప్పుడు పట్టుకున్నారు. సో ఇప్పుడు సేమ్ ఇలాగే ఉంటాయి కూడా సర్టిఫికెట్లు, మరి ఎలా ఉంటాయి మనకైతే తెలియదు కానీ మరి లోగోలు అసలు అయితే హోలోగ్రామ్ ఉంటుంది, హోలోగ్రామ్ స్కాన్ చేస్తే నీది డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి అక్కడ. మరి వీళ్ళు ఏ రకంగా చేశారో తెలియదు కానీ దాని గురించి అయినా వీళ్ళు చేసి ఉండవచ్చు, ఇచ్చేయాలని చెప్పేసి. అయితే మీకు రాలేదంటున్నావు కాబట్టి మీరు ఎంతమందిని అయితే గ్రేస్ మార్క్స్కి అప్లై చేసి లిస్టులో పేరు వచ్చి బెస్ట్ మార్క్స్ ఉన్నదానికి ఒరిజినల్ మెమో సబ్మిట్ చేశారో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, మీకు పీసీసీఎంఎంతో పాటు ఒరిజినల్ వచ్చిందా రాలేదు. చాలామందికి ఇవ్వలేదండి, ఈ సంవత్సరం అనే కాదు లాస్ట్ ఇయర్ కూడా రాలా. అయితే ఆ తర్వాత మరి వీళ్ళు ఏం చేశారంటే జిరాక్స్ కాకుండా ఒరిజినల్ సబ్మిట్ చేయకుండా జిరాక్స్ సబ్మిట్ చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా తర్వాత ఏంటంటే అప్పుడు ఫస్ట్ తత్కాలం ఇవ్వాల కాలేజీలో వీళ్ళు డూప్లికేట్ మెమోకి అప్లై చేసి అది 2 నెలలకు ఏమో వచ్చింది, పీసీసీఎంఎం వచ్చిన తర్వాత వచ్చింది అది. సో దాన్ని సబ్మిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ కొత్త మెమో అనేది రీప్లేస్మెంట్ కింద తీసుకోవడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్. మరి ఇప్పుడు రాకపోయినా పెద్దగా ప్రాబ్లం లేదు, కాకపోతే ఏంటంటే నువ్వు నీకు ఇది కొత్త మెమో కావాలి మీకు అనుకుంటే న్యూ మెమో రీప్లేస్మెంట్ మెమో కింద గ్రేస్ మార్క్స్ యాడ్ చేసింది. మీరేం చేస్తారంటే తత్కాల్ ప్రాసెస్లో మీ కాలేజీలోనే బయట కొడుకుతుంది, మీ కాలేజీలో వచ్చేసరికి కట్టేసేసి గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో కోసం డూప్లికేట్ మెమో కోసం అప్లై చేసుకున్నట్టయితే మరి ఒక కొత్త మెమో వస్తుంది, కాదు ఇంకా లేదు అన్నట్టయితే అసలైతే ఇప్పుడు ఒరిజినల్ మెమో రాకుండా డూప్లికేట్ అనేది రిలీజ్ అవ్వదు. కాకపోతే ఈ మెమో 2 నెలలకైనా వస్తుంది, కాకపోతే లాస్ట్ టైము జూన్ తర్వాత ఎప్పుడుకో రిలీజ్ చేశారు దాన్ని, ఇదే ప్రాబ్లం లాస్ట్ ఇయర్ న్యూ మెమోని. సో మీకు కావాలనుకుంటే మాత్రం తత్కాల్లో వేరే మెమో కోసం మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దాని ప్రాసెస్ అంతా మీ కాలేజీ వాళ్ళు చెప్తారు. మరి ఒక్కసారి మీ ఎగ్జామ్స్లో కూడా కనుక్కోండి, వస్తుందా అంటే వస్తుందనే చెబుతారు, కాకపోతే 2 నెలలు పట్టుద్దా 3 నెలలు పెట్టుద్దా అని. ఎందుకంటే మీ టైం ఇప్పుడు కౌన్సిలింగ్ టైం కాబట్టి రిపోర్టింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడ, ఆ పనుల్లో ఉండి మళ్ళీ ప్రింట్ తీసి ఇదంతా కాదు ముందు ఇచ్చేసేసి తర్వాత అవసరం అప్పుడు నిదానంగా పంపించుకుందాం అనుకుంటారు. అసలు అయితే కాలేజీకి పంపించకుండా ఉండరు. అదనమాట జరిగిన ప్రాసెస్ లాస్ట్ ఇయర్ అయితే ఇదంతా జరిగింది. సో చాలామంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేశారు లాస్ట్ ఇయర్ కూడా. సో దీని గురించి వీడియో చేయమని చెప్పి చాలామంది ఇప్పుడు కామెంట్లు చేశారు, అప్పుడు చేశాను ఇప్పుడు మళ్ళీ చేశాను మీకోసం. మీరు పొద్దు కడుతున్నారు, మీరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కదా, వద్దా నేను చేయడం ఇంకా మీకు. సో ఇదనమాట ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ అయితే వాల్యుబుల్ కామెంట్ కింద కామెంట్ చేయండి. ఇంకేమన్నా నాది నేను చెప్పిన దాంట్లో ఇంకేమన్నా అడిషనల్గా చెప్పాల్సింది ఉంటే మీరు కింద మీ సజెషన్ ఇవ్వచ్చు. మీరు రియల్ టైం ఎవరన్నా చూసుకున్నట్టయితే ఆల్రెడీ తీసుకున్న ఉంటే కింద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి.